ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడంతా ఒక అవాంతం సృష్టిస్తారు, వాళ్ళే కల్పిస్తారు, ఒక టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఒకసారి పాకిస్తాన్తో తొగ పెడతారు, ఒకసారి చైనాతో తొగ పెడతారు, రకరకాలుగా పెడతా ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్ మీద పెట్టడం ద్వారా చూసినావా, దేశాన్ని ఇంకా భద్రతగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఈ వామపక్ష తీవ్రవాదాన్ని నాశనం చేయాలి అని మొదలు పెడతారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తీసుకున్నటువంటి ఒక నాటకీయ పరిస్థితి. నాటకీయం కాకుండా పోతే ఎంత సీరియస్గా ఉండాలా? ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కదా పార్లమెంట్లో, బయట వాగడం కాదు, పార్లమెంట్ లోపల వచ్చి ఇది జరిగింది చెప్పాలి కదా. హోమ్ మినిస్టర్ చెప్పాడా? చెప్పమని అడిగారు. నువ్వు స్టేట్మెంట్ ఇవ్వ అని అన్నారు. పలానా స్టేట్మెంట్ ఇవ్వమని అడగలే, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వమని అన్నారు, ఇవ్వలే, బాయ్కట్ చేశారు, అందరూ సస్పెండ్ చేశారు.